హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి అమితోత్సాహంతో ఉన్న టీమిండియాకు ఊహించిన షాక్. ఇప్పటి వరకు టోర్నీలో ఏమాత్రం అవకాశం లేని జట్ల జాబితాలో నిలిచిన శ్రీలంక అద్భుత ఆటతో భారత్ ను పడగొట్టేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై గెలుపుతో ఉత్సాహం మీద ఉన్న టీమిండియాకు శ్రీలంక షాక్ ఇచ్చింది. గురువారం కెన్నింగ్టన్ లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. 93 బంతుల్లో 11 ఫోర్లు 6 తో 89 పరుగులు చేసిన కుషాల్ మెండిస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గుణతిలక 76, మాథ్యూస్ 52, కుషాల్ పెరీరా మరో 8 పంతులు మిగిలి ఉండగానే శ్రీలంకను విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో భువనేష్ కుమార్ కు మాత్రమే ఒక వికెట్ దక్కగా మిగతా 2 రన్అట్లు కావడం గమనార్హం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ధావన్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ మరోమారు సత్తా చాటాడు. చివరిలో ధోని 52 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోర్ బోర్డు ను ఉరకలెత్తించాడు. చివరిలో కేదార్ జాదవ్ 13 బంతుల్లో 3 ఫోర్లు 6 తో 25 పరుగులు పిండుకోవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లు లచిత్ మలింగాకు 2, లక్మల్ ప్రదీప్ పెరారి గుణరత్నేలకు 1 వికెట్ దక్కింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.